హలో దుర్గా కళ్యాణి గారు, ఇప్పుడు చాలా మంది ఓవర్ ద కౌంటర్ తీసుకుని ఈ మినాక్సిడిల్ అనే దాన్ని వాడుతున్నారు హెయిర్ కి. నాకు తెలిసిన వాళ్ళు కూడా వాడుతున్నారు. అసలు దీనివల్ల నిజంగా హెయిర్ గ్రోత్ ఉంటుందా? అలా వాడచ్చా? ఎవరంటే వాళ్ళు కేర్ ఏంటి, తీసుకోవాల్సిన కేర్ ఏంటి? అసలు యాక్చువల్గా ఈ మినాక్సిడిల్ అనేది ఆయిల్ లాగా మనకు బయట దొరుకుతూ ఉంటుంది. సో ఇది మెయిన్గా అసలు ఎలా పనిచేస్తుంది హెయిర్ లాస్కి అని అంటే, ఇది వాసో డైలేటర్ అనమాట. అంటే మన హెయిర్కి ఏదైతే బ్లడ్ సప్లై ఉంటుందో వెజల్స్లోంచి వెళ్తూ ఉంటుంది కదా రక్తనాళాల్లోంచి, దాన్ని ఇది డైలేట్ చేస్తుంది. సో ఎక్కువగా బ్లడ్ ఫ్లో అయ్యి హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. సో ఇది ఏంటంటే మనం ఓన్గా చాలామంది ఇలా వినేసి వీడియోస్ అట్లా వినేసి హెయిర్ గ్రోత్ వస్తుంది కదా అని తీసుకొని వాడుతూ ఉంటారు. బట్ ఎవరంటే వాళ్ళు ఇది వాడకూడదు, దీనికి కొన్ని ఉంటాయి ఫాలో అవ్వాల్సినవి. సో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని వాడటమే చాలా బెటర్. ఓవర్ ద కౌంటర్ తీసుకుంటే దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ మినాక్సిడిల్ అనేది మెయిన్గా పర్సంటేజెస్ ఉంటాయి, 2%, 5%, 10% అని. సో మీకు ఏ పర్సెంట్ సూట్ అవుతుంది, ఎంతకాలం వాడాలి, ఎలా వాడాలి, చాలామంది ఏంటంటే ఎక్కువ గ్రోత్ వచ్చేయాలని కోకోనట్ ఆయిల్ లాగా దాన్ని అప్లై చేస్తూ ఉంటారు. సో దానివల్ల హెయిర్ అంతా డ్రై అయిపోవడము, వాళ్ళకి హెడ్ఏక్ రావటము, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో మినాక్సిడిల్ ఎలా వాడాలి అని అంటే, యాక్చువల్గా ఒక పేషెంట్ హెయిర్ లాస్తో మన దగ్గరికి వస్తే వాళ్ళకి మోర్ దెన్ 100% హెయిర్ పోతుంది రోజుకి. తర్వాత చాలా పలచబడింది జుట్టు అన్న వాళ్ళకి మనం 2%తో స్టార్ట్ చేస్తాం, దెన్ 5, దెన్ 10. సో దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే, రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు 1 ml తీసుకొని, 1 ml మనకి ఎక్కడైతే హెయిర్ లేదో అక్కడ వేసేసుకొని జస్ట్ చిన్నగా మసాజ్ చేసుకొని తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అండ్ మార్నింగ్ మళ్ళీ హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. సో ఈ రకంగా మినాక్సిడిల్ అనేది అప్లై చేయాలి. చాలామంది ఇలా ఓవర్ ద కౌంటర్ తీసుకొని దాని సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మా దగ్గరికి నేను ఎక్కువ చూసిన కేసెస్ ఏంటంటే, మినాక్సిడిల్ తొందరగా హెయిర్ గ్రోత్ వచ్చేయాలని 1 ml కాకుండా 10 ml రోజుకి అప్లై చేసేసుకొని, సో వాళ్ళకి ఏమవుతుందంటే తలలో చిన్న పొక్కులు రావటము, హెడ్ఏక్ రావటము, ఇలాంటిది మనం చూస్తూ ఉంటాము. అదే ఫీమేల్స్కి అయితే కనుక వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఉంటారు కదా అప్లై చేసుకున్న తర్వాత, వాళ్ళు ఫేస్ మీద అదే చెయ్యి టచ్ చేయటం వల్ల ఫేషియల్ హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది. సో అలాంటి జాగ్రత్తలు అనేది మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ సూచనల ప్రకారం మనం వాడాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ మినాక్సిడిల్ ఏంటంటే ఇలా ప్రాపర్గా వాడుతూ ఉండాలి. కొంతమంది చెప్పాను కదా ఓటీసీ లాగా తీసుకొని అప్లై చేస్తూ ఉంటారు, కొన్ని రోజులకి వాళ్ళకి గ్రోత్ బాగా వస్తుంది, సో అప్పుడు ఆపేస్తారు, అప్పుడు మళ్ళీ హెయిర్ అంతా పోతుంది అనమాట. సో ఆ రకంగా చేయకూడదు. అందుకే ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్ అనేది కావాలి. మీరు ఎంత డోసు, ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ మినాక్సిడిల్ యూస్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొంచెం స్కాల్ప్ డ్రైనెస్ అనేది ఉంటుంది, దాంతోపాటు ఫాలిక్యులైటిస్, చిన్న చిన్న పొక్కులు రావడం జరుగుతుంది, కొంతమందికి సివియర్గా హెడ్ఏక్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఇది స్టాప్ చేయాలి. అండ్ ఈ డ్రైనెస్ పొక్కులు ఎవరికైతే మనం చూస్తామో వాళ్ళు ఫార్ములేషన్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఇది లోషన్ ఫామ్లో ఉంటుంది, జెల్ లాగా ఉంటుంది, ఫోమ్ లాగా ఉంటుంది. సో ఫస్ట్ ఎవరైతే లోషన్ యూస్ చేస్తారో నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అనిపిస్తే మనం ఫోమ్లోకి వాళ్ళని కన్వర్ట్ చేసి అలా చేంజ్ చేసుకొని వాడుకుంటూ ఉంటే బాగుంటుంది. సో మళ్ళీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అంటే కొంతమంది లోషన్ రాస్తారు, కొంతమంది ఫోమ్ రాస్తారు, అసలు ఏది ఎలా పనిచేస్తుంది అని. యాక్చువల్గా అయితే అన్ని ఫార్ములేషన్స్ అనేవి స్కిన్కి అడ్జస్ట్ అవ్వటానికే తప్ప అది వర్కింగ్ దాంట్లో అన్నీ సేమ్ ఉంటాయి. సో మనకేంటంటే ప్రీవియస్గా చాలా రోజుల నుంచి ఉన్నది లోషన్ అలా అలవాటైపోయింది. సో అది ఎక్కువగా మనం రాస్తూ ఉంటాము. సో ఈ డ్రైనెస్ అనేది ఒక పాయింట్ చెప్తున్నారు కాబట్టి, సరే మిగతా ఏ సైడ్ ఎఫెక్ట్స్లో అంటే ర్యాష్ రావడము లేకపోతే ఇంకేం ప్రాబ్లం లేదు, కానీ డ్రైనెస్ అనేది ఉన్నప్పుడు ఆల్టర్నేట్గా వాళ్ళు ఆయిల్ పెట్టుకోవడము లేకపోతే ఇంకోటి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా వాళ్ళకి? ఈ మినాక్సిడిల్ అనేది మెయిన్, ఇది వాసో డైలేటర్ అని చెప్పాను కదా, బ్లడ్ వెజల్కి ఎక్కువగా బ్లడ్ సప్లై చేస్తూ ఉంటుంది హెయిర్కి. సో ఎక్కడైతే స్కాల్ప్ ఉంటుందో, ఎక్కడైతే హెయిర్ పల్చగా ఉంటుందో అక్కడ మాత్రమే మినాక్సిడిల్ అనేది అప్లై చేయాలి, ఫుల్ హెయిర్కి కాదు. సో ఫుల్ హెయిర్కి కావాలనుకున్న వాళ్ళు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, ఇన్ కేసు డ్రైనెస్ అనిపిస్తుంది అన్నవాళ్ళు ఫస్ట్ మినాక్సిడిల్ అప్లై చేసి జస్ట్ బిఫోర్ హెయిర్ వాష్
నార్మల్ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళేటప్పుడు నార్మల్గా అది అప్లై చేసుకుని వెళ్ళిపోయినా ఇది నైట్ అప్లై చేస్తాం కదా మనము, మార్నింగ్ వాళ్ళు మళ్ళీ హెయిర్ వాష్ చేసుకొని మనం ఏదైతే డ్రై అవుతుందన్న వాళ్ళకి సీరం ఇస్తామో అది అప్లై చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓన్లీ నైటే వాడాలి ఇది? ఓన్లీ నైటే వాడాలి. డే కాదు. అదే దీనికి ఏంటంటే 1 to 2 ml పర్ డే, మాక్సిమం 1 ml మనం ఇచ్చేది. అంతకు మించి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండి ఫేషియల్ హెయిర్ రావటము, వాళ్ళకి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ హెడ్ ఏక్ కానీ ఫాలిక్యులైటిస్ కానీ రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా ఇది వాడాలనుకున్నప్పుడు ఓవర్ ది కౌంటర్ తీసేసుకోవడం, మనకు మనమే ఇన్ని మంత్స్లో లేకపోతే ఇన్ని డేసో వాడేసడం ఆపేయడం కాకుండా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి వాళ్ళ ద్వారా వెళ్తేనే బెటర్, సేఫ్. అవును. సో ఎందుకంటే దీంట్లో పర్సంటేజెస్ ఉంటాయి, 2, 5, 10 ఇలానే. మీకు అసలు అవసరమా, అవసరమైతే ఎంత డోస్లో అవసరం, ఎంతకాలం అవసరం, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఆపేసేయాలి, ఇవన్నీ కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇలా వాడండి అని చెప్తే అట్లా వాడుకుంటేనే దీని కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. లేదు అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాక మళ్ళీ కలిసి అప్పుడు ఈ కేర్ అంతా దానికి తీసుకునే దానికంటే ముందుగానే అప్రోచ్ అయ్యి ప్రాపర్గా ప్రొసీజ్ అయితే బెటర్ అంట, ప్రొసీడ్ అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.